హే హెల్లో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. అందరూ ఎలా ఉన్నారు గాయస్? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే గాయస్, మనకైతే మొన్నైతే ఒక అంటే గేమ్ ఓపెన్ అవ్వకపోవడం, అండ్ మనకైతే క్లాస్ స్క్వాడ్ మ్యాచ్ అవ్వకపోవడం, 999+ వచ్చేయడం, చాలా ఎక్కువ ఇబ్బంది అయితే పడ్డాము. ఆ ఇబ్బంది పడడానికి కారణం ఏంటనేది అయితే ఆల్రెడీ వీడియో అయితే చేశాను, అండ్ ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, సో మనకైతే మొన్న అయితే అప్డేట్ అయితే వచ్చింది, అడ్వాన్స్ సర్వర్ అయితే అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు, అందరూ ఆడారు, అందరూ బాగానే ఉంది. ఆ తర్వాత అప్డేట్ వచ్చేగానే మనకైతే ఈ బరుమ్డా రీమాస్ట్ మ్యాప్ అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అయితే అందరూ అయితే కాల్ చేసి అయితే అడుగుతున్నారు, అండ్ మన మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు, అండ్ ఎందుకు రాలేదు అనేసి చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు. ఎలా వస్తుంది, ఎందుకు రాలేదు అనే విషయం అయితే అప్డేట్లో అయితే రాలేదని చెప్పాం, కానీ ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు. అండ్ దానికి కారణం ఏంటనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను గైస్. అండ్ ఈరోజు ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే చేసుకోండి, అప్పుడైతే నాకైతే చిన్న సపోర్టింగ్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా బెటర్ దానికి చేయగలిగేలా నేను ఉంటానన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్గా మనకైతే ఈ అప్డేట్లో మనకైతే ఈ బర్ముడా రీమాస్ట్ అనే మ్యాప్ అయితే ఎందుకు రాలేదనే విషయం అయితే చెప్తే చూడండి. మీకైతే మెయిన్గా అయితే అడ్వాన్స్ సర్వర్ ఆడే వాళ్ళకైతే కొంచెం క్లారిటీగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే సో ఆ అడ్వాన్స్ సర్వర్ వచ్చే వాళ్ళు అయితే గమనించి ఉంటారు ఎందుకు ఇవ్వలేదని అయితే వాళ్ళకైతే క్లారిటీగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్ సర్వర్ వచ్చే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అయితే చాలా ఎక్కువ అయితే హ్యాంగ్ అయితే అవుతుంది గైస్. ఈ ల్యాగ్ అనేది అయితే ఆ మ్యాప్లో ఆడేటప్పుడు ల్యాగ్ అనేది అయితే చాలా ఎక్కువ అయితే అవుతుందని కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయన్నమాట గరేనాకైతే. ఇంకా చూసుకుంటే మెయిన్గా చెప్పుకోవాలంటే బగ్స్ గైస్, ఈ బగ్స్ అయితే పిచ్చ పిచ్చిగా ఎక్కువ, చాలా ఎక్కువ అయితే బగ్స్ అయితే ఉన్నాయంట. ఈ ఏవో అంటే టవర్లు గట్ట ఉంటాయి కదా, ఆ టవర్ లోపలికి వెళ్ళిపోవడం, అంటే ఈ వాల్ హ్యాక్ చేస్తారు చూసావు, హ్యాకర్స్ వాల్ హ్యాక్ అలా హ్యాక్ చేసేలాగనమాట ఈ టవర్స్లోకి, రాళ్ళలోకి, అండ్ పెద్ద పెద్ద కొండల్లోకి గట్ట ఈ క్యారెక్టర్ అనేది అయితే వెళ్ళిపోయేదనమాట. అలాగ ఆడితే మరి వేస్ట్ కదా, అలాగైతే హ్యాక్ చేసినట్టయితే మనం అయితే ఆడినట్టు ఉంటుంది. ఇంకా ఇలాగైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని కొన్ని గ్లిచ్లు కూడా ఉన్నాయి కదా దాంట్లో, అయితే చాలా ఎక్కువ అయితే హ్యాంగ్ అయితే అవుతుందంట. అందుకే గరేనే వాడైతే ఇంకా బెటర్ దాన్గా అంటే ఇలా మీ మ్యాప్ రిలీజ్ చేస్తే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయి, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్యాడ్గా అయితే వస్తుంది, అండ్ గేమ్కి రేటింగ్ మొత్తం తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ గేమ్ వదిలేసి ఇంకా వేరే గేమ్ ఆడుకునే ప్లేయర్స్ కూడా ఉంటారు. అందుకే ఏం చేశాడంటే అప్డేట్ రాగానే మనకైతే మిగతా చెప్పినవన్నీ మనకైతే తెచ్చాడనమాట, అండ్ కొత్తగా అయితే ఈ లాబీ మార్చాడు, అండ్ మొత్తం ట్రైనింగ్ మ్యాచ్ల్లో కొత్తగా అంతిచ్చాడు, అన్నీ తెచ్చాడు. కానీ మనకైతే మ్యాప్ మాత్రం తేలేదంటే మీరు అయితే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో అయితే ల్యాగ్స్ ఉన్నాయి, అండ్ బగ్స్ ఉన్నాయి, గ్లిచ్చెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఆ మ్యాప్లో ఉన్నాయని అయితే. ఎందుకంటే ఆ మ్యాప్ అయితే చాలా ఎక్కువ పెద్ద అప్డేట్ కాదు అదైతే, ఎందుకంటే ఈ ఒకటి చిన్న చిన్న మార్చలేదు కదా, అంటే 2 ప్లేసెస్ని యాడ్ చేసి 3 ప్లేసెస్ని యాడ్ చేస్తే అది చిన్న చిన్న అప్డేట్స్ అనమాట అవి. ఇది ఎందుకంటే ఇది డైరెక్ట్గా మొత్తం మ్యాప్నే చేంజ్ చేసేసారనమాట, ఎందుకంటే మొత్తం సో అక్కడ రోడ్స్ అనేవి, ఇల్లులు అనేవి, ఇల్లులు ఒక్కటి కూడా అంటే ఈ ప్రస్తుతం ఉన్న మ్యాప్లో ఇల్లులు అండ్ ఆ మ్యాప్లో అయితే ఒక్క ఇల్లు కూడా లేదనమాట. డిజైన్ మొత్తం మార్చేశాడు, మోడ్రన్ అంటే మోడ్రన్ బరుముడా చేసానమాట. అలాగైతే చేసినందుకైతే చాలా ఎక్కువైతే టైం పడుతుంది కదా, అండ్ వాళ్ళైతే ఊహించి ఉంటారు అనమాట ఇలాంటి ఇది జరుగుతుంది అని అయితే. అండ్ ఈ మ్యాప్ అయితే తప్పకుండా అయితే తెస్తాడు, అండ్ ఇంకొక 15 డేస్ 10 డేస్లో ఒక ఈవెంట్ ద్వారా అయితే మనకైతే ప్రజెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే తేవడం మాత్రం పక్కా గైస్. కాకపోతే ఏంటంటే ఏదైనా ఈవెంట్ ద్వారా అయితే మనకైతే తెస్తాడు, ఎందుకంటే ఆ మ్యాప్ అనేది అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలా, కాకపోతే డీఫాల్ట్గా మనకి ఏంటంటే బరుముడా ఉండేటట్టు బరుముడా రీమాస్ట్ అనేది అయితే ఉంటుందా లేదనే విషయం అయితే తర్వాత అయితే మనమైతే గమనించవచ్చు అనమాట. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరైతే తెలుసుకునే ఉంటారు, అందుకే గరేనా అయితే తేలేదనమాట. ఇదైతే మీరైతే అర్థం చేసుకొని ఎవరికి ఫోన్ చేయకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా అయితే ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇచ్చింటానని అనిపిస్తుంది, అందుకే మీరైతే చిన్న లైక్ అయితే చేయండి గాయస్, నాకైతే చిన్న సపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబర్స్ సంబంధించి అంటే నా వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ అయితే ఎక్కువగా చూస్తున్నారు, అందుకే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకైతే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ పర్సెంటేజ్ అయితే చూస్తున్నారు అని అయితే నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది గాయస్. ఇదే గాయస్ ఈ వీడియో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చేస్తున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టయితే మంచి మంచిగా అయితే వీడియోస్ చేసి మీ ముందుకు అయితే తెస్తాను. ఇదే గాయస్ ఈ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్ గాయస్.